హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ దీపావళి సందర్భంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది పెట్రోల్ డీజిల్ ధరలు మరింత తగ్గించడానికి సరికొత్త ఆలోచన చేస్తోంది లీటర్ పెట్రోల్ ను 60 కి అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది చమురు ధరలు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలపైనే ఆధారపడి ఉంటుంది అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితేనే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి కొన్ని సందర్భాల్లో క్రూడ్ ఆయిల్ తగ్గిన చమురు ధరల్లో మాత్రం మార్పు ఉండదు అయితే ఇక్కడ నుంచి దేశంలో పెట్రోల్ ఉత్పత్తులు క్రూడ్ ఆయిల్ పై ఆధారపడకుండా కొత్త విధానం గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇథనాల్ బ్లెండింగ్ ను పెంచాలని కేంద్రం భావిస్తోంది దీని ద్వారా ఫ్లెక్స్ ఇంధనం తీసుకురావాలని యోచిస్తోంది ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ను ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది కాగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులను తీవ్ర ఆందోళన కలిగించాయి చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్ 115 దాటింది ఈ క్రమంలో కేంద్ర పెట్రోల్ పై 5 రూపాయలు డీజిల్ పై 10 తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది